నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య డెవోషనల్. ఇవాళ మన కథ గాడిద తెలివి. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాపురం అనే ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర ఒక గాడిద ఉంది. సోమయ్య ఆ గాడిద వీపు మీద సరుకులు ఎక్కించి ఊరూరు తిరిగి అమ్మేవాడు. ఒకసారి ప్రక్క ఊళ్ళో జరిగే సంతకు బయలుదేరాడు సోమయ్య. దారిలో ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సి వచ్చింది. ఆ కాలువ మీద చెక్కలతో చేసిన వంతెన ఉంది. గాడిదను అదిలిస్తూ కాలువ దాటసాగాడు సోమయ్య. కానీ ఆ వంతెన చాలా పాతది. చెక్కలు ఎండకు ఎండి వానకు తడిచి చీకిపోయింది. గాడిద బరువుకు అది కాస్తా పుటుక్కున విరిగింది. ఒక్కసారిగా మూటతో సహా గాడిద కాలువలోకి కూలబడిపోయింది. నీళ్లు మరీ లోతుగా లేవు. సోమయ్య నెత్తి నోరు కొట్టుకుంటూ గాడిదను తిట్టిపోశాడు. అష్టకష్టాలు పడుతూ ఎలాగోలా గాడిద నీళ్లలోంచి బయటికి వచ్చి నడక ప్రారంభించింది. గాడిదకు రాను రాను గాలిలో తేలుతున్న అనుభవం కలిగింది. అంతకు ముందు వీపు మీద ఉన్న మూట ఎక్కించినప్పుడు చాలా బరువుది. ఆ మూట ఇప్పుడు బాగా తేలికగా మారిపోయింది. కొంత దూరం వచ్చేసరికి గాడిద వీపు మీద మూట చాలా తేలికగా మారింది. ఆ అద్భుతం ఏమిటో గాడిదకు అంతుపట్టలేదు. కానీ దారి పొడుగునంతా సోమయ్య గాడిదను తిడుతూనే ఉన్నాడు. మూటలో ఉన్న సరుకు ఏమైందో, యజమాని తనని ఎందుకలా తిట్టిపోస్తున్నాడో ఏమీ అర్థం కాలేదు గాడిదకు. సోమయ్య దాని వీపు మీద పంచదార మూట పెట్టాడు. ఆ పంచదారంతా ఆ నీళ్లలో కరిగిపోయింది. గాడిద బుర్రకు ఈ ఆలోచన తట్టలేదు. ఇది జరిగిన నెల రోజుల తరువాత సంతకు వెళుతూ అదే వంతెన దాటాల్సి వచ్చింది గాడిదకు. ఎప్పటిలాగే దాని వీపు మీద మూట ఉంది. అయితే ఈసారి సోమయ్య పత్తి అమ్మడానికి వెళుతున్నాడు. ఆ వంతెన చూడగానే గతంలో జరిగిన అనుభవం గుర్తుకు వచ్చింది గాడిదకు. ఈసారి కూడా బరువు తగ్గించుకోవాలని ఆశతో కాలు మడత పెట్టి నీళ్లలో కూలబడింది. నీళ్లలో తడిసి పైకి లేవలేకపోయింది. వీపు మీదున్న బరువు తగ్గకపోగా రెట్టింపయింది. ఎందుకలా జరిగిందో గాడిదకు అర్థం కాలేదు. లేవలేక ఆపసోపాలు పడుతూ అతి కష్టం మీద నీళ్లలోంచి బయటికి వచ్చింది. కానీ బరువు రెండింతలైపోయింది. బరువు పెరగడంతో అడుగు ముందుకు పడడం లేదు. యజమాని చేత దెబ్బలు తింటూ నడవలేక నడుస్తూ సంతదారి పట్టింది గాడిద. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.